ఫోటోస్ అన్ని చూస్తుండగా మాకు చాలా మెమరీస్ గుర్తొచ్చింది వాటిలో ఒక 2 3 పిక్స్ ని రీక్రియేట్ కూడా చేయాలి అని అనుకుంటున్నాను ఇంతసేపు రెడీ అవుతుంటే ఇక పిల్లలు మా నాన్న వీళ్ళందరూ గోకుంటూ నేను మళ్ళీ పెళ్లి అయితే చేసుకోలేను అట్లీస్ట్ జ్యువెలరీ ఏదో వేసుకుందామని పెద్ద ప్లానింగ్ ఏ పెద్ద ప్లానింగ్ ఏ రా ఇప్పుడు జ్యువెలరీ చూద్దాం అబ్బాయిలు చాలా లక్కీ అబ్బా నిజంగా ఈ విషయంలో నేను చాలా జెలస్ గా ఫీల్ అవుతూ ఉంటాను ప్రతిసారి వచ్చిందండి వయ్యారి యాందిరయ్యా యాం చేస్తున్నా నా చైల్డ్‌హుడ్ ఫోటోస్ మెయిన్‌గా ఒక 2 3 తీసుకొచ్చాను అది ఇప్పుడు మళ్ళీ రీక్రియేట్ చేయబోతున్నాం అన్నమాట అది ఆ ఫోటోస్ ఏంటి మేము ఇప్పుడు ఎలా ఏంటి ఆ డిఫరెన్స్ అన్ని చూద్దాం వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ మంచులా నిరుపమ్ మీ అందరికీ తెలిసినట్టు నా సిస్టర్స్ ఇద్దరు బెంగళూరు నుంచి వచ్చారు అండ్ ఏంటంటే వీళ్ళందరూ వచ్చిన సందర్భంగా నేను ఇంకో మెమరీని క్రియేట్ చేసుకోవాలి అని చెప్పి ఈరోజు ఫ్యామిలీ పోర్ట్రేట్ ఫోటోషూట్ ప్లాన్ చేశాను దాంతోపాటు మేమందరం కలిసి కూర్చొని ఇలా ఫోటోస్ అన్నీ చూస్తుండగా మాకు చాలా మెమరీస్ గుర్తొచ్చింది వాటిలో ఒక 2 3 పిక్స్ ని రీక్రియేట్ కూడా చేయాలి అని అనుకుంటున్నాను సో అవన్నీ నేను మీకు ఈ రోజు ఈ వీడియోలో చూపిస్తాను అంతే కాకుండా నాకు ఒక కోరిక అది చాలా రోజుల నుంచి అలా ఉండిపోయింది పెళ్లి చేసుకొని ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోయారు అండ్ అందరూ ఒకే చోట కలవడం అండ్ ఇలా ఫ్రీ టైం దొరకడం ఒక్కరు వస్తే ఒక్కరు రాకుండా లేదా టైం లేకుండా లేదా ఏదో ఒకటి అలా ప్లాన్ చేయడం కుదరలేదు ఈసారి అలా కుదిరింది సో అందరూ కలిసి ఒక పెద్ద పోర్ట్రేట్ పిక్ ని రెడీ చేసి మా ఇంట్లో ఒక వాల్ కి పెట్టాలి అనేది నా కోరిక ఈ బెస్ట్ మెమరీని నేను మీతో కూడా షేర్ చేయాలి అని అనుకుంటున్నాను సో ఈ ఫోటోగ్రఫీ కోసం నేను ఎలా రెడీ అవుతాను నా సిస్టర్స్ మమ్మీ డాడీ పిల్లలు అందరూ వాళ్ళందరూ ఎలా రెడీ అవుతారు మేము ఎలా రీక్రియేట్ చేస్తాము ఇవన్నీ కూడా నేను మీకు ఈ వీడియోలో చూపిస్తాను రండి వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం కాకపోతే ఇంత దూరం ట్రావెల్ చేసి వచ్చాను కాబట్టి మేకప్ చేసుకోవడానికి ముందు ఒకసారి ఫ్రెష్ గా ఫేస్ వాష్ చేసుకొని మాయిశ్చరైజర్ అప్లై చేసుకొని మేకప్ స్టార్ట్ చేసుకుంటే బెటర్ కదా రండి స్టార్ట్ చేసేద్దాం ఫేస్ వాష్ చేసుకోవడానికి ముందు మీ అందరికీ నా డర్మా వైవ్ హైడ్రో క్లెన్సర్ గురించి కూడా చెప్తాను ఎప్పుడు నేను రెగ్యులర్గా ఇదే యూజ్ చేస్తాను ప్రతిసారి చెప్తూ ఉంటాను మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను అంటే రెగ్యులర్గా చూసే వాళ్ళు కాకుండా న్యూ కమర్స్ కూడా ఉంటారు కదా వాళ్ళందరికీ కూడా తెలియాలని చెప్పి దీని గురించి చెప్తున్నాను ఇట్ ఈస్ పిహెచ్ బ్యాలెన్స్ అండ్ కొలాయిడల్ ఓట్ మిల్ ఉందన్నమాట ఈ కొలాయిడల్ ఓట్ మిల్ అనేది మన స్కిన్లో ఉన్న ఎసెన్షియల్ ఆయిల్ని ఉంచి డ్రై అవ్వనివ్వకుండా కాపాడుతుంది స్కిన్ని మాయిస్ట్గా సాఫ్ట్గా స్మూత్గా ఉంచుతుంది అంతేకాకుండా ఇట్ సూట్స్ టు ఆల్ స్కిన్ టైప్స్ ఫేస్ వాష్ అయిపోయింది సో నా ఫేస్ వాష్ అయిపోయింది మేకప్ చేసుకోవడానికి ముందు ఎప్పటిలాగా నా ఫేవరెట్ న్యూట్రీడర్మ్ మాయిశ్చరైజర్ విత్ వైటమిన్ ఈ వై ఓన్లీ న్యూట్రీడర్మ్ అంటే మీ అందరికీ తెలుసు ఇందులో వైటమిన్ ఈ ఉంది విచ్ ఇస్ మోస్ట్ ఎసెన్షియల్ ఫర్ ద స్కిన్ యా సో మాయిశ్చరైజర్ అనేది మన స్కిన్ని ఎప్పుడు సాఫ్ట్గా మాయిస్డ్గా ఉంచుతుంది నేనైతే ఎప్పుడు ఆల్వేస్ ఐ థింక్ మీ అందరికీ తెలుసు న్యూట్రీడర్మే యూస్ చేస్తాను బికాస్ ఇట్ సూట్స్ టు ఆల్ టైప్ ఆఫ్ స్కిన్స్ చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు యూస్ చేయొచ్చు ఏజ్ లిమిట్ అనేది లేదు అంతేకాకుండా మన స్కిన్ని డ్రై అవ్వనివ్వకుండా ఎప్పుడు మాయిస్డ్గా ఉంచుతుంది అన్నమాట సో ఇది అప్లై చేసిన 10 మినిట్స్ తర్వాత మనము మేకప్ చేసుకుంటే మేకప్ కూడా ఈవెన్గా స్ప్రెడ్ అవుతుంది సో ఈరోజు మన వీడియోనే ఫోటోషూట్ వీడియో సో ఆబ్వియస్లీ మేకప్ కూడా కొంచెం
ఎక్కువగానే చేసుకోబోతున్నాను. మీ అందరికి నేను ఎలా రెడీ అవుతాను, హెయిర్ స్టైల్ ఏం చేసుకుంటాను, ఏ శారీ కట్టుకుంటాను, ఏ జ్యువెలరీ వేసుకుంటాను, నాతో పాటు నా సిస్టర్స్ కూడా ఎలా రెడీ అవుతారు, వాళ్ళందరూ హెయిర్ స్టైల్స్ జ్యువెలరీస్ ఇవన్నీ కూడా నేను మీకు ఈరోజు చూపించబోతున్నాను. అంతేకాకుండా మా పిల్లలు కూడా వచ్చారు మాతో పాటు, వాళ్ళతో కూడా ఈ వ్లాగ్ చేయాలి అంటే నాకు నిజంగా ఒక్కొక్కరు ఒక్కొక్క చుక్క పైనున్న చుక్క అన్నమాట ఒక్కొక్కరికి ఒక్కొక్క చుక్క చూపిస్తున్నారు. సో వాళ్ళందరినీ రెడీ చేసుకొని ఇక్కడ వచ్చేసరికి చాలా టైం అయిపోయింది. యాక్చువల్లీ వీళ్ళంతా ముందే వచ్చి మాకోసం ఒక 1 hour నుంచి వెయిట్ చేస్తున్నారు. 1 hour డిలే అయిపోయింది అనమాట. సో పిల్లలతో కదా ఎంతైనా చాలా టైం పడుతుంది. మనం ఏదైనా చెప్తే వింటాం కానీ వాళ్ళు మా మాట వినరు, వాళ్ళ మాట మేము వినాల్సి వస్తుంది. సో వాళ్ళతో కలిసి ఈ వ్లాగ్ ఎలా చేయబోతున్నాము, మాకు ఎలా ఉండబోతుంది అవన్నీ కూడా మీరు కూడా చూసేయండి డైరెక్ట్గా. ఇప్పుడు మేకప్ చేసుకుందాం, రండి. చూసారుగా నాకు ఇక్కడ మేకప్ జరుగుతుంది, ఐ మేకప్ చేస్తున్నారు. సో మేమంతా ఇక్కడ కష్టపడి రెడీ అవుతున్నాము. నాకు కీర్తికి మేకప్ అయిపోయింది. సో నేను ఇక్కడ మీ అందరికీ ఏ శారీ కట్టుకోబోతున్నాను అవన్నీ చూపిద్దామని నేను ఇక్కడ సైట్కి వచ్చేసాను. కీర్తి ఏమో అక్కడ వాళ్ళ బాబుతో ఆడుకుంటుంది, అండ్ మా అక్క, జ్యోతి, మమ్మీ అందరూ లోపల రెడీ అవుతున్నారు. వాళ్ళందరూ మేమందరం ఇంతసేపు రెడీ అవుతుంటే ఇంకా పిల్లలు, మా నాన్న, వీళ్ళందరూ గోకుంటూ ఇంకా ఎంతసేపు ఇంకా ఎంతసేపు అని వెయిట్ చేస్తున్నారు. యాజ్ యూజువల్ లైక్ నిరుపంలాగా ఇక్కడైనా రాత్రి ఈరోజు అని అడుగుతున్నారు. మీకే తెలుసు కదా అమ్మాయి అంటేనే ఎంత టైం పడుతుంది, హెయిర్ స్టైల్ చేసుకోవాలి, మేకప్ చేసుకోవాలి, అండ్ నార్మల్గానే మామూలుగా టైం పడుతుంది. ఇప్పుడు ఇలాంటి సారీస్ కట్టుకొని ఫుల్ గెటప్గా రెడీ అవ్వాలంటే ఇంకా అడగక్కర్లేదు కదా, చాలా టైం పడుతుంది. సో ఇప్పుడు నేను మీకు నేను శారీస్ చూపిస్తాను, ఎవరు ఏ శారీ కట్టుకుంటున్నారు, దానికి బ్లౌజ్ ఏంటి, అండ్ దానికి ఏ జ్యువెలరీ వేసుకోబోతున్నాను అన్నీ చూపిస్తాను. ఆ తర్వాత మళ్ళీ మొత్తం వేసుకున్నాక మళ్ళీ చూపిస్తాను. సో ఎవరినైనా సైలెంట్గా ఉండమని చెప్పొచ్చు, అందరూ సైలెంట్గా ఉంటారు. నేను మీతో మాట్లాడాలి, నేను మాట్లాడేది మీ అందరికీ వినిపించాలి అంటే ఋగ్వేద్ని మాత్రం నేను సైలెంట్గా ఉంచలేను. ఎందుకంటే మనం చెప్పేది వాడికి అర్థం కాదు, వాడు చెప్పేది మనకు అర్థం కాదు. సో మీకు మధ్య మధ్యలో వాడి సౌండ్ వినిపిస్తూనే ఉంటుంది. సో ప్లీజ్ కోఆపరేట్, అంతే. ఓకే, ఎస్, ఫస్ట్ సారీ నాదే వచ్చింది, రెడ్ కలర్ సారీ, పెద్ద బార్డర్ అన్నమాట. సో ఈ సారీ నేను కట్టుకుంటున్నాను, కంచిపట్టు సారీ. ఇది నా సారీ రెడ్ కలర్. ఓకే, సో నెక్స్ట్ సారీ వచ్చి మమ్మీ సారీ, గద్వాల్ పట్టు సారీ అన్నమాట. మమ్మీ సారీ రామా గ్రీన్ అని చెప్తారు కదా, రామా గ్రీన్తో డార్క్ పింక్ కాంబినేషన్ వచ్చింది. ఇది మమ్మీ సారీ. సో మమ్మీ సారీ పక్కన కీర్తి సారీ, ఫుల్ ఎల్లో అన్నమాట కీర్తి సారీ. కీర్తికి కూడా పెద్ద బార్డర్ వచ్చింది, అండ్ మధ్యలో ఫుల్ ఇక్కడ సెల్ఫ్ ఎంబోజింగ్ డిజైన్స్ ఉన్నాయి, చాలా బాగుంది, పిక్కాక్ ఎవ్రీథింగ్ అన్నమాట. ఇది కీర్తి సారీ ఎల్లో కలర్. మా అక్కకి బ్లాక్ బనారస్ సారీ. సో ఈ సారీ మా అక్క కట్టుకోబోతుంది, బనారస్ సారీ. ఇది బ్లాక్ కాదు, డార్క్ నేవీ బ్లూ అన్నమాట, విత్ మీనాకరీ వర్క్ వచ్చింది. ఇది మా అక్క సారీ. అండ్ జ్యోతి ఈ సారీ కట్టుకుంటుంది. ఇప్పుడంతా ఫ్యాషన్ కదా చికెన్ కర్రీ సారీకి కంచి బార్డర్ రావడం, ఆ సారీ జ్యోతిది అన్నమాట. సో చికెన్ కర్రీ సారీకి కంచి బార్డర్, ఇది జ్యోతి సారీ. పింక్ కలర్ బార్డర్ వచ్చింది. వీటికి బ్లౌజెస్ కూడా నేను మీకు చూపిస్తాను. ఇప్పుడు ఏ శారీకి ఏ బ్లౌజ్ మ్యాచ్ చేశానో అది కూడా చూపిస్తాను. సో నా రెడ్ శారీకి నేను రెడ్ బ్లౌజ్ వేసుకోబోతున్నాను. దీనిపైన ఫుల్ ప్యారెట్ డిజైన్ వచ్చింది, ఫుల్ వర్క్ హెవీగా వచ్చింది, అండ్ హై నెక్ వచ్చింది, ఎల్బో స్లీవ్స్, స్లీవ్స్ మీద కూడా ఫుల్ ప్యారెట్ డిజైనే వచ్చింది అన్నమాట. వేసుకున్నాక చూడండి చాలా బాగుంటుంది. అండ్ నెక్స్ట్ మమ్మీ సారీ. సో ఇది వచ్చి మమ్మీకి కాంట్రాస్ట్ కాకుండా శారీ కలరే తీసుకున్నాను. మమ్మీ శారీ ఏ కలర్ అయితే ఉందో ఆ కలరే బ్లౌజ్. బ్లౌజ్కి ఇలా ఫుల్ కాయిన్ వర్క్ వచ్చింది. సో ఇది బ్లౌజ్ అన్నమాట మమ్మీది, ఫుల్ హెవీ వర్క్ వచ్చింది. ఎల్లో కలర్ శారీ కదా, సో కాంట్రాస్ట్ బ్లౌజ్ కీర్తిది అన్నమాట. ఈ బ్లౌజ్ ఎల్లో శారీకి ఈ బ్లౌజ్
నెక్స్ట్ మా అక్కది బ్లాక్ కలర్ శారీ కదా, అందులో వైట్ థ్రెడ్ వర్క్ వచ్చింది కాబట్టి కాంట్రాస్ట్గా ఈ బ్లౌజ్ మ్యాచ్ చేసాము. సో స్లీవ్స్కి వర్క్ వచ్చింది అండ్ నెక్ మీద సింపుల్గా ఒక లైన్ వచ్చింది అన్నమాట దీనికి. సో లాస్ట్గా ఇది జ్యోతి శారీ బ్లౌజ్ అన్నమాట. దీనికి వర్క్ అయితే రాలేదు, కొంచెం తనకి వర్క్ బ్లౌజ్ సెట్ చేయడం కుదరలేదు, అందుకని ఇందులోనే కొంచెం సెల్ఫ్ డిజైన్ ఉండేలాగా చూసి సిల్క్ మెటీరియల్లో తీసుకొని మ్యాచ్ చేసుకొని తీసుకొచ్చాను. ఇది జ్యోతి శారీకి బ్లౌజ్ అన్నమాట. సో ఈ తర్వాత వీటన్నిటికీ ఎవరు ఏ జ్యువెలరీ వేసుకుంటున్నారో అది కూడా మీకు చూపిస్తాను. ఇప్పుడు జ్యువెలరీ చూద్దాం. జ్యువెలరీస్ కూడా నేను సెట్ చేశాను ఈ శారీకి ఈ జ్యువెలరీ అని చెప్పి. వేసుకునేటప్పుడు మేము సిస్టర్స్ ఏదైనా మార్చుకున్నా మార్చుకోవచ్చు, ఇది నా ఐడియా అన్నమాట. ఈ శారీకి ఇది సెట్ అవుతుంది అని నేను సెట్ చేసి పక్కన పెట్టాను. సో కట్టుకున్న తర్వాత లైక్ ఈ జ్యువెలరీ బాగుంటుంది అని అనుకుంటే ఒకవేళ మేము మార్చుకోవచ్చు. ఇదేంటి మీరు ఈ శారీ మీద చూపించారు కదా, మరి తను వేసుకుంది ఏంటి అని మీరు అనుకోవద్దు. సో అందుకే ముందే చెప్పేస్తున్నాను. ఓకే, ఇప్పుడు జ్యువెలరీ గురించి చెప్తాను. ఈ జ్యువెలరీ వచ్చి ఐ థింక్ అప్పట్లో రాజులు మొగల్స్ వాళ్ళందరూ వేసుకునే వారు. రాణి హారం అని కూడా చెప్తారేమో, నాకు పెద్దగా ఐడియా లేదు దీని గురించి. మోస్ట్లీ బ్రైడల్స్ వేసుకుంటూ ఉంటారు ఈ జ్యువెలరీ, నేనైతే చాలా చూశాను పెళ్లి కూతురు వేసుకునేది. అందుకని ఎలాగూ పెద్ద బార్డర్ కంచి సారీ కదా, నేను మళ్ళీ పెళ్ళి అయితే చేసుకోలేను, అట్లీస్ట్ జ్యువెలరీ ఏదో వేసుకుందామని పెద్ద ప్లానింగే ఆ జ్యువెలరీ నా కోసం నా శారీకి సెలెక్ట్ చేసుకున్నాను. ఒకవేళ ఆ జ్యువెలరీ ఆ శారీ మీద బాగా అనిపించలేదు అంటే ఈ జ్యువెలరీ వేసుకుందామని ఇంకోటి కూడా సెట్ చేసి పెట్టుకున్నాను. ప్లెయిన్ అన్నమాట ఇది, చాలా బ్రాడ్గా వచ్చింది. గోల్డ్ నక్షి కలెక్షన్లో ఈ జ్యువెలరీ వేసుకుంటాను ఒకవేళ ఇది మంచిగా అనిపించకపోతే. దానికి ఇయర్రింగ్స్ అగైన్ మళ్ళీ ఇది పెద్ద జుంకా వచ్చింది, జాదు కలెక్షన్స్ అని చెప్తారు కదా అది ఇయర్రింగ్స్ అన్నమాట. అండ్ బ్యాంగిల్స్ గ్రీన్ కలర్. నెక్స్ట్ మమ్మీ సారీ. మమ్మీ సారీ మీకు చూపించాను కదా గద్వాల్ పట్టు సారీ, దానికి సింపుల్గా కాసుల పేరు అని చెప్తారు కదా అలాంటిది ఎలిఫెంట్ డిజైన్ వచ్చి దానికి కాసులు వచ్చింది. ఇది మమ్మీకి బాగుంటుంది అని చెప్పి ఇది సెలెక్ట్ చేశాను. అలానే ప్లెయిన్ నక్షి బ్యాంగిల్ అన్నమాట. సో నేనైతే సెలెక్ట్ చేశాను, మరి మమ్మీకి నచ్చుతుందో లేదో తెలియదు, ఇంకా మమ్మీ చూసి వేసుకోవాలి. ఎలాగో మమ్మీ గోల్డ్ బ్యాంగిల్ వేసుకుని ఉంటారు, అందులోనే ఉండిపోతారా లేదా ఇది వేసుకుంటారో తెలియదు. నేనైతే మమ్మీకి అని సపరేట్గా మ్యాచ్ చేసి సెట్ చేసి పెట్టేశాను. నెక్స్ట్ ఇది కీర్తి సారీ. కీర్తిది ఫుల్ ఎల్లో సారీ కదా, ఫుల్ సారీ అంతా ఎల్లో ఉంది, కాంట్రాస్ట్ బ్లౌజ్ ఉంది, అందుకని తనకి ఇలా సెలెక్ట్ చేశాను మెడలోకి. ఇది కుందన్ స్టోన్స్తో వస్తుంది కదా అది హారం, లాంగ్ హారం, దానికి ఇయర్రింగ్స్ ఇది. అండ్ ఎలాగో ఇందులో రెడ్ ఎక్కువ ఉంది కాబట్టి రెడ్ బ్యాంగిల్స్ అన్నమాట, రెడ్ రూబీ స్టోన్స్ ఉన్న బ్యాంగిల్స్. ఇక నెక్స్ట్ అక్క సారీ. అక్కది బనారస్ సారీ. బనారస్ సారీ మీద వైట్ థ్రెడ్ వర్క్ అండ్ లైట్ గోల్డ్ థ్రెడ్ వర్క్ వచ్చింది, అందుకని అక్కకి వైట్ స్టోన్ సెట్ చేశాను నేను. సో ఇది హారం, అందరికీ హారమే తీసుకున్నాను, చిన్నగా నెక్లో కాకుండా కొంచెం లాంగ్గా హారం లాగా ఉంటే బాగుంటుంది అని చెప్పి. ఇది మ్యాచింగ్ బ్యాంగిల్స్ అన్నమాట దానికి సేమ్ స్టోన్స్తో. తర్వాత నెక్స్ట్ ఇది యాక్చువల్లీ చాలా హెవీగా ఉంది, నేనైతే జ్యోతికి అని సెట్ చేశాను హారం, పెద్ద హారం అన్నమాట. అండ్ బ్యాంగిల్స్ కూడా చాలా బ్రాడ్గా పెద్దగా ఉంది, ప్లెయిన్ బ్యాంగిల్స్. అండ్ ఇది జుంకా చూద్దాం. నేనైతే అన్నాను కదా నాకు నా టేస్ట్ ప్రకారం నాకు నచ్చినట్టు అందరికీ ఒక్కొక్క జ్యువెలరీ అన్నట్టు సెట్ చేశాను. వాళ్ళకి తెలియదు అంటే ఈరోజే వచ్చింది ఇక్కడికి, వాళ్ళకి చూపిస్తాను, వాళ్ళకి ఏది నచ్చితే అది వేసుకుంటారు. మొత్తం అయిపోయాక హెయిర్ స్టైల్ మేకప్ అండ్ ఈ జ్యువెలరీస్ అన్నీ వేసుకున్నాక మీరే చూడండి ఎలా ఉంటుంది, ఎలా సెట్ అయ్యింది, అండ్ మేమంతా ఎలా ఫొటోస్ దిగబోతున్నాము, ఏ ఏ భంగిమలో ఉంటామో, ఎలా పెడతామో ఏంటి అనేది మీరే చూడండి.
నేను రెడీ అయిపోయాను. సో ఇది నా లుక్, నా గెటప్ అన్నమాట, నా హెయిర్ స్టైల్, నా జ్యువెలరీ. యాక్చువల్లీ ఆ రాణి హారం నాకు మంచిగా అనిపించలేదు వేసుకుంటే, అందుకని ఇది ప్లెయిన్ గోల్డ్ నక్షి కలెక్షన్ది వేసుకున్నాను అన్నమాట. సో దానికి ఇలానే నక్షి బ్యాంగిల్ పెట్టుకున్నా. ఇందాక యాక్చువల్లీ గ్రీన్ స్టోన్ది పెట్టుకున్నాను. ఎలాగో నెక్ చైన్ మార్చాను కదా అని బ్యాంగిల్ కూడా మార్చేశాను. సో దిస్ ఇస్ మై గెటప్. ఎలా ఉంది ఏంటి అని నాకు కమెంట్స్లో చెప్పండి. ఎలా రెడీ అయ్యాను, మంచిగా ఉన్నానా, మంచిగా లేదా, ఏది బాగుంది ఏది బాగాలేదు. నేనే కాకుండా ఇంకా నా సిస్టర్స్ అందరూ కూడా రెడీ అయ్యారు, అమ్మ రెడీ అయ్యారు, పిల్లలు రెడీ అయ్యారు. సో ప్రతి ఒక్కరిని నేను మీకు చూపిస్తాను. ప్రతి ఒక్కరూ ఎలా వేసుకున్నారు, వాళ్ళ గెటప్ ఏంటి, వాళ్ళు ఎలా ఉన్నారు ఏంటి, ప్రతిదీ నాకు చెప్పండి. ఓకే, ఇప్పుడు వాళ్ళందరినీ ఫిల్ చేస్తాను నేను. యా, నా సిస్టర్స్ కూడా రెడీ అయిపోయారు చూడండి. హాయ్. వాళ్ళందరికీ మేకప్, హెయిర్ స్టైల్, జ్యువెలరీ ఇవన్నీ చాలా కొత్త అన్నమాట కీర్తికి, నాకు తప్ప. కీర్తికి నాకు బాగా అలవాటు అయిపోయింది. సో ఎలా ఉంది జ్యోతి, ఏమనిపిస్తుంది మేకప్ అది ఇదంతా? బాగా కొత్తది కదా, ఏమో కొత్త కొత్త ఫీలింగ్స్ వస్తుంది. కొత్త కొత్తగా అనిపిస్తుందా నీకు కదా? అది సమ్మర్ లే, ఏం చేయలేము. నేను కూడా చాలా స్వెట్ అవుతున్నాను. కొన్ని కావాలి అంటే కొన్ని వదులుకోవాలి, అంతే, ఇంకేం చేయలేము, అంతే కదా. ఫోటో కావాలి, మీరు వచ్చేదే సమ్మర్లో అంటే సమ్మర్లోనే ఫోటో సెషన్ చేసుకోవాలి, అంతే కదా. ఓకే, ఇది వీళ్ళనమాట. మొత్తం పీకేస్తూ ఉంటాడు రుద్వేద్ కదా, రుద్వేద్ కదా. ఇప్పుడు అమ్మ నాన్న పిల్లలు కూడా ఎలా రెడీ అయ్యారో మీకు చూపిస్తాను. యాక్చువల్లీ మేమైతే ఎప్పుడో ఒకసారి మంచిగా ఇలా రెడీ అవుతూ ఉంటాము, మేకప్ చేసుకుంటూ ఉంటాము. లాస్ట్ టైమ్ అక్కకి జ్యోతికి కూడా చేపించాను అమ్మ నాన్న షష్ఠి పూర్తి ఫంక్షన్ అప్పుడు. కానీ మా అమ్మ ఫస్ట్ టైం మేకప్ వేసుకున్నారు. అమ్మకి ఇదివరకు ఎప్పుడు మేకప్ చేయలేదు, ఈ రోజు ఫస్ట్ టైం అమ్మ మేకప్ వేసుకున్నారు. అమ్మ ఎలా ఉంది చెప్పు, బాగుందా, నచ్చిందా? మమ్మీ ఎప్పుడు మేకప్ వేసుకోలేదు అన్నమాట. సో యా, ఈ వ్లాగ్ కోసం మమ్మీకి కూడా మేకప్ వేయించేశాను. ఎలా ఉండింది మీరు చెప్పండి, నాకు కమెంట్స్లో చూస్తాను. అండ్ నాన్న సింపుల్గా వైట్ షర్ట్ వేసుకుని రెడీ అయిపోయారు. మమ్మల్ని చూడండి ఎంత వేసుకోవాల్సి వచ్చింది. మా నాన్న రెడీనా 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 అంటూ ఉంటారు, బికాజ్ ఆయన వేసుకోవడానికి అంటే మా అంత లేదు కదా. ఎంతైనా మీరు అబ్బాయిలు చాలా లక్కీ అబ్బా, నిజంగా ఈ విషయంలో నేను చాలా జెలస్గా ఫీల్ అవుతూ ఉంటాను ప్రతిసారి. వచ్చిందండి వయ్యారి, బికాజ్ మాకు ఎంత టైం పడుతుందో రెడీ అవ్వాలి. ఎస్పెషల్లీ ఇలాంటి సెటప్ అంటే చాలా టైం పడుతుంది. షూటింగ్కి కూడా నేను మా ఆయన ఇద్దరు కలిసి షూటింగ్ వెళ్తే నాకు 1 or 2 hours కావాలి. ఆయనేమో ఇలా వచ్చి అలా రెడీ అయిపోతారు. దానివల్ల ఆయన నువ్వు వెళ్ళు ముందు, ఫస్ట్ రెడీ అయిపో, నేను తర్వాత వస్తానని నన్ను పంపించేస్తారనమాట. నేను 2 hours ముందెళ్ళి రెడీ అవుతాను, ఆయన ఒక 10 minutes ముందు వచ్చి రెడీ అని వచ్చేస్తారు. అదే మ్యాజిక్. సో ఈ ఒక్క విషయంలో నిజంగా నేను అబ్బాయిలందరినీ చూసి చాలా జెలస్గా ఫీల్ అవుతుంటాను నేనైతే. మీరు అందరూ అట్ట, అందరూ అట్ట. సరే ఓకే, మనము ఇంకా ఫోటోషూట్ బ్లాగ్ స్టార్ట్ చేద్దాం. ఫోటోషూట్ అనుకున్నాం కదా, ఫస్ట్ ఇలా రెడీ అయిపోయాము. ఇలా రెడీ చేసేసి తర్వాత రీక్రియేషన్స్ కూడా చేసేసుకుందాం. ఓకే, మా చిన్నప్పుడు అంటే లైక్ నేను 10th అనుకుంటా, ఆ టైంలో కీర్తి జ్యోతి ఇంకా చిన్నగా ఉన్నారు. ఆ టైంలో ఒక ఫ్యామిలీ పిక్ దిగాము, అది ఇంట్లో ఉంది. ఆ పిక్ కూడా నేను మీకు చూపిస్తాను. ఆ పిక్ని ఈరోజు అయ్యా చూపించావు కదా, సో ఆ పిక్ని ఈరోజు రీక్రియేట్ చేయబోతున్నాము. తర్వాత అందులో ఎలా ఉన్నామో కొంచెం నియర్ బై డ్రెస్ వేసుకుని ఆ ఫోటో కూడా దిగుతాము. దానికి బిఫోర్ అప్పుడు ఎలా కూర్చున్నామో అదే ఆర్డర్లో ఇలా ఒక ఫోటో తీసుకుందామని ఆ ఆర్డర్లో తీసుకుంటున్నాం.
న్యాచురల్ క్యాండిడ్ పిక్స్ ఎప్పుడు యాక్చువల్లీ క్యాండిడ్ పిక్స్ చాలా బాగా వస్తాయి కదా బుజ్జి వెళ్ళలో ఓకే ఫైనల్ గా సక్సెస్ఫుల్ గా మా ఫోటోస్ ఈ సెటప్ తో అయిపోయింది. ఇప్పుడు నార్మల్ గా లైక్ నేను మీకు రిక్రియేషన్ గా చేస్తున్నాను, రిక్రియేషన్ పిక్స్ కూడా దిగబోతున్నామని చెప్పాను కదా. నా చైల్డ్హుడ్ ఫోటోస్ మెయిన్గా ఒక 2-3 తీసుకొచ్చాను, అది ఇప్పుడు మళ్ళీ రీక్రియేట్ చేయబోతున్నాం అన్నమాట. అది ఆ ఫోటోస్ ఏంటి, మేము ఇప్పుడు ఎలా ఏంటి, ఆ డిఫరెన్స్ అన్ని చూద్దాం. అది కూడా మనం స్టార్ట్ చేసేద్దాం. ఇప్పుడు నేను వెళ్ళి ఇవన్నీ తీసేసి నార్మల్ గా రెడీ అయిపోయి వచ్చేస్తా. యాక్చువల్ రిక్రియేషన్ పిక్ ఇదే. మా చిన్నప్పుడు ఇలా పిక్ దిగామన్నమాట. అప్పుడు కీర్తి హెయిర్ కట్ ఇలానే ఉండింది. యా అంటే యా తను స్కర్ట్ వేసుకుంది, ఇలానే బ్లాక్ టాప్ వేసుకుంది. ఎగ్జాక్ట్గా దొరకలేదు, కొంచెం దగ్గరికి మ్యాచ్ చేయడానికి ట్రై చేసాము. కాకపోతే మమ్మీ మాత్రం సేమ్ శారీలో ఉన్నారు, మా నాన్న కూడా సేమ్ కాదు కానీ కొంచెం దానికి మ్యాచ్ చేశారు. మమ్మీ ఒక్కరే అన్నమాట ఆ రోజుకి ఈ రోజుకి సేమ్ శారీలో ఉన్నారు. మేమంతా కొంచెం దగ్గరికి సేమ్ కలర్ మ్యాచ్ అయ్యేలాగా చూసి చేసాము. ఈవెన్ జ్యోతి కూడా ఆ రోజు స్కర్ట్ టాప్ వేసుకుంది, ఇప్పుడు మళ్ళీ దీనికోసం స్కర్ట్ టాప్ వేసుకుంది. ఐ థింక్ ఎన్ని సంవత్సరాల తర్వాత వేసుకుంటున్నావు? 11 ఇయర్స్ తర్వాత స్కర్ట్ వేసుకుంది మళ్ళీ. 11 ఇయర్సా వేసుకోలేదు 11 ఇయర్స్? ఓకే, ఇప్పుడు ఈ ఫోటో కోసం తను స్కర్ట్ వేసుకుంది అన్నమాట. సరే, ఆ పిక్ మీకు షేర్ చేస్తాను, అప్పుడు మీరు చూడండి. అది చూడండి, ఇది చూడండి. కా
చూడండి వేరియేషన్ ఏంటి చెప్పనా, అప్పుడు హాఫ్ సైజ్ కూడా కాదు, హైట్ నేను షార్ట్ ఉన్నాను, ఇప్పుడు వీళ్ళు ముగ్గురు కన్నా నేనే హైట్. అదే ఆ పిక్ లో రీక్రియేషన్ ఒరిజినల్ పిక్ లో కీర్తి అందరికన్నా షార్ట్ ఉంది, ఇప్పుడు అందరికన్నా హైట్ కీర్తి ఉంది. రుద్వేద్ పిక్ తీసేటప్పుడు వాడిని నవ్వించడానికి మేమంతా వాడిని పిలుస్తూ ఉంటాము, వాడిని ఆడిస్తూ ఉంటాము. సో మేము దిగేటప్పుడు వాడు మమ్మల్ని పలకరిస్తూ ఉన్నాడు, అక్కడ కూర్చొని అని చెప్తూనే ఉన్నాడు. ఐ థింక్ మీకు వినిపించే ఉంటుంది, మేము ఇక్కడ నించొని ఉన్నప్పుడు వాడి అరుపులు, వాడు మమ్మల్ని అక్కడి నుంచి పలకరిస్తున్నాడు, మాట్లాడిస్తున్నాడు, మీరు నవ్వట్లేదు నవ్వండి అని. ఇంకొకటి పిక్ అనుకున్నాను, అదేంటంటే నేను కీర్తి మాత్రమే, అమ్మ వాళ్ళ ఇంట్లో ఆ పిక్ పెద్దగా ఒకటి ఉంటుంది, హాల్లో ఉంటుంది అది. ఐ థింక్ వెరీ 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 లాంగ్ బ్యాక్ నేను ఫస్ట్ పియూసీలో ఉన్నప్పుడు కీర్తి హై స్కూల్లో ఉన్న స్కూల్ అదే అలా ఉన్నప్పుడు ఇద్దరు దిగాము అన్నమాట. అది ఇప్పటికీ జ్యోతి వాళ్ళ పాపకి ఇది ఎవరు చెప్పు అని చూపిస్తే ఎవరో అక్క ఎవరో అక్క అంటది, నే ఎవరో కాదే నేను కీర్తి అని చెప్తే లేదు మీరు అబద్ధం చెప్తున్నారు అది ఎవరో అక్క అని చెప్తుంది అనమాట. తను గుర్తే పట్టట్లేదు మా ఇద్దరిని అందులో, మరీ అంత డిఫరెన్స్ ఉందా మీరే మాకు చెప్పండి. ఆ నెక్స్ట్ ఇందులో ఆపిక్ చూపిస్తాను మీకు. ఇప్పుడు ఆ పిక్కి రెడీ అయిపోయి వచ్చేస్తాం. ఈ రిక్రియేషన్ పిక్ వచ్చి ఐ థింక్ ఆల్మోస్ట్ 15 ఇయర్స్ బ్యాక్ అనుకుంటా, ఎగ్జాక్ట్గా ఎన్ని ఇయర్స్ అని తెలియదు. అప్పుడు కీర్తి హెయిర్ కొంచెం లాంగ్గా ఉంది, ఇప్పుడు షార్ట్ మొన్ననే రీసెంట్గా డొనేట్ చేసింది కదా మీ అందరికీ తెలుసు. ఈ పిక్ అమ్మ వాళ్ళ ఇంట్లో ఉంటుంది, పెద్దగా ఫ్రేమ్ చేసి పెట్టాము. మీరందరూ కీర్తి హోమ్ టూర్ చూసారు అంటే అందులో ఈ పిక్ ఉంటుంది. అండ్ నేను కూడా మీకు ఈ పిక్ చూపిస్తాను, దానికి దీనికి డిఫరెన్స్ కూడా మీకు తెలుస్తుంది. చూసారా రుద్వేద్ ఎంత అరుస్తున్నాడు, అవ్వలేదా మీది ఇంకా అంటున్నాడు వాడు. ఎంత టైం తీసుకుంటారు మీరు, నాకు ఆకలేస్తుంది, మా అమ్మ నదిలేసే పెద్దమ్మా నువ్వు మా అమ్మని అంటుంటాడు అని నా వాడి మైండ్ వాయిస్ నేను చెప్పేశాను. సో ఇదే లాస్ట్ పిక్, అప్పుడు నేను కొంచెం ఇప్పుడు చాలా వెయిట్ పడుతున్నానేమో. పర్లేదు పర్లేదు, అప్పుడు హైట్ కొంచెం తక్కువ ఉండింది, ఇప్పుడు కొంచెం నాకన్నా హైట్ బాగా పెరిగిపోయింది. ఇప్పుడు మా అక్కకే నేను అక్కలా yes చూసారుగా ఇప్పటి వరకు మా బ్యూటిఫుల్ ఫ్యామిలీ పోర్ట్రేట్ పిక్స్, మా రిక్రియేషన్ పిక్స్, ఇవన్నీ ఇంత మంచిగా క్యాప్చర్ చేసి మాకు మా రిక్రియేషన్ చేయడానికి హెల్ప్ చేసింది మై ఫ్రెండ్స్ ఫోటోగ్రఫీ అన్నమాట. ఇది వచ్చి మాతాపూర్లో ఉంది. కీర్తి కూడా రుద్వేద్కి ఇక్కడే ఫోటోగ్రఫీ చేయించింది, అప్పుడు నేను కూడా వచ్చాను ఒక వీడియోలో. సెకండ్ టైం మళ్ళీ చేయించింది విత్ క్యాండీ, అప్పుడు నేను లేను కానీ అప్పుడు కూడా మై ఫ్రెండ్స్ వాళ్ళే చేశారు. దేర్ వర్క్ ఈజ్ రియల్లీ ఆసమ్ అనమాట, నాకు చాలా నచ్చి నేను మళ్ళీ నాకు కూడా మీరే చేయాలని వాళ్ళతోనే ఈ ఫోటోగ్రఫీ కూడా చేయించుకున్నాను. హోప్ మీ అందరికి కూడా నచ్చిందని అనుకుంటున్నా. సో ఫైనలీ మా వీడియోకి మా వ్లాగ్కి ఏమేం కావాలో అది తీశాను. యాక్చువల్లీ నేను ఇంకొక 2 పిక్స్ రీక్రియేట్ చేద్దాం అనుకున్నాను, కాకపోతే ఫస్ట్ సెటప్ డ్రెస్ సారీ ఏదైతే ఉండిందో అది చాలా టైం తీసేసుకుంది. అంతేకాకుండా ఇక్కడికి రావడానికి కూడా మాకు అనుకున్న టైం కాకుండా ఇంకా కొంచెం 2-3 అవర్స్ లేట్గా రావాల్సి వచ్చింది. ఇంట్లో పిల్లలతో ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా వాళ్ళని మేనేజ్ చేస్తూ వాళ్ళతో అందరూ కలిసి బయలుదేరేసరికి చాలా లేట్ అయిపోయింది అనమాట. సో అందుకని ఎక్కువ రీక్రియేట్ చేయడం కుదరలేదు. అట్లీస్ట్ ఈ 2 అయితే ద మోస్ట్ మెమరబుల్ పిక్స్, అందుకని ఈ 2 పిక్స్ని మాత్రమే నేను రీక్రియేట్ చేశాను. అండ్ వేరే పిక్స్ ఇంకా ఫ్యామిలీతో ఇప్పుడు ప్రెజెంట్ పిల్లలు వచ్చిన తర్వాత ఎలా ఉంది, పిల్లలు రాకముందు ఎలా ఉంది అనేది ఫోటోషూట్తో ఒక మెమరీతో కావాలని ఈ వీడియో నేను ప్లాన్ చేశాను. మీరందరూ చూశారు, మీకు కూడా చూపించాను ఓల్డ్ పిక్స్ న్యూ పిక్స్ ఎవ్రీథింగ్.
హోప్ మీ అందరికీ నచ్చింది అని అనుకుంటున్నాను. సో మీరు కూడా మీ ఫ్యామిలీతో ఇలా ఏదైనా పిక్స్ ని రీక్రియేట్ చేసుకున్నారా, చేసుకుని ఉంటే ఎగ్జాక్ట్ గా వచ్చిందా లేదా కొంచెం ఏదైనా డిఫరెన్స్ ఉండిందా, ఇవన్నీ కూడా నాతో షేర్ చేయండి. సో ఇక్కడికి ఈ వీడియోని క్లోజ్ చేస్తున్నాను. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మంజుల నేరపమ్. లవ్ యు ఆల్.